డివిజన్ అధికారైన ఆర్డీఓ కనక నరసారెడ్డి గారికి విజ్ఞప్తి చేశాము. ఆయన వారు ఎందుకు ఈ సమావేశాలు జరపడం లేదో మాకు అర్థం కావట్లేదు. ఈరోజు ప్రతి నిత్యము సమావేశాలని రివ్యూ మీటింగులని జరుపుతున్న ఈ యొక్క డివిజన్ పరిధిలో దళితుల కోసం ఒక గంట కేటాయించలేరని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని వెంటనే ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు జరపాలని దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డివిజన్ కార్యాలయం ధర్నా జరుగుతుందంటే ఇంతకన్నా సిగ్గుచెట్టు ఇంకొకటి లేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. జీవోలు ఉన్నాయి, రాజ్యాంగబద్ధంగా కమిటీలు జరపాలని అధికారుల ఆదేశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ మేనమేషాలు వేస్తున్నారంటే ఇది అగ్రకులం అనుకోవాలనా లేదంటే పెత్తందారితనం అనుకోవాలనా మాకు అర్థం కావట్లేదు. అందుకని ఈరోజు ఈ యొక్క విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు వెంటనే జరపాలని చెప్పి జరపకపోతే మీ మీద కూడా ఈ రకంగా ఎస్సీ ఎస్టీలని వివక్షత చూపిస్తారని చెప్పేసి మేము ప్రకటించాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. మా అర్జీ మీద వెంటనే స్పందించి సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి అదే రకంగా ఇక్కడున్న ఎమ్మెల్యేలు మేము దళితులను ఉద్ధరిస్తామని చెప్తున్నారు. ఇక్కడున్న మంత్రులు ఇక్కడున్న ఉప ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారని చెప్పి మేము దళిత ప్రజా సంఘాల తరపు అడుగుతున్నాం. మీకు బాధ్యత లేదా? ప్రమాణం చేసి వచ్చారు, మేము రాజ్యాంగం ప్రకారం వ్యవహరిస్తామని చెప్పి ఏం వ్యవహరిస్తున్నారయ్యా మీరు? మీకు రాజ్యాంగం పడతా ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చంపేస్తూ ఉంటే, దాడులు జరుగుతూ ఉంటే మీరు గుడ్డ పికెట్టుకొని చూస్తున్నారు తప్ప ఏమాత్రం స్పందించడం లేదు. ఎప్పుడైనా స్పందించండి, లేకపోతే ఈ ఎస్సీ ఎస్టీలు ఇతర ప్రజాస్వామికవాదులు మీకు తగిన విధంగా బుద్ధి చెప్పాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాను. షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్ తెగల అత్యాచార నిరోధక చట్టం రూపొందించి 35 సంవత్సరాలు కావస్తా ఉంది. ఈ 35 సంవత్సరాల్లో మరి ఆ చట్టాన్ని అమలు చేయకపోవడం వల్ల, ఆ చట్టానికి ఉన్నటువంటి నియమ నిబంధనలు ప్రజలకు తెలియజెప్పకపోవడం వల్ల ఈరోజు భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో, చిత్తూరు జిల్లాలో దళితుల పైన దాడులు అత్యాచార సంఘటనలు యథేచ్ఛగా కొనసాగుతూ ఉన్నాయి. అందులో భాగమే నిన్న బి కొత్తకోటలో మరి ఒక దళిత జడ్జి రామకృష్ణ తమ్ముడు రామచంద్ర పైన జరిగినటువంటి హత్యా ప్రయత్నం. ఈవేళ చిత్తూరు జిల్లాలో 10 హత్యలు జరిగాయి, అనేక అత్యాచార సంఘటనలు జరిగాయి. ఈ సంఘటనల పట్ల ఈ జిల్లా ఉన్నతాధికారులు రివ్యూ చేసి కేసులకు సంబంధించి పరిశీలన చేసి అరెస్టు విషయం, పునరావేశ విషయం మరి వాటిపైన అమలు చేయడం కోసం విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ డిఎస్పీలు, జిల్లా ఉన్నతాధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులతో జరపాల్సినటువంటి అవసరం ఉంది. కానీ 1.5 సంవత్సరంగా ఈ జిల్లాలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ జరగకపోవడం ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘన, ఇది రాజ్యాంగాన్ని అవమానపరచడమే, ఈ రాజ్యాంగాన్ని తిలోదకాలు ఇవ్వడమే. ఒకవేళ 3 నెలలకు ఒకసారి ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం చర్చ జరగాలి, రివ్యూ జరగాలి, సమీక్ష జరగాలి, బాధితులకు న్యాయం జరగాలి, న్యాయం జరగడానికి నిర్ణయాలు తీసుకోవాలి సమావేశంలో. కానీ 1 సంవత్సర కాలంగా ఈ చిత్తూరు జిల్లాలో మరి సమావేశాలు జరపనికుండా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు తిరుపతి డివిజన్ రెవెన్యూ అధికారి గారికి తక్షణం విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ తిరుపతి డివిజన్లో జరపాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా జరగని పక్షంలో సెక్షన్ 4 కింద మేము ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించి మేము హైకోర్టు ద్వారా న్యాయ పోరాటం చేయాల్సి వస్తుందని ఈ సందర్భంగా మేము ప్రజా సంఘాల ద్వారా హెచ్చరిక చేస్తున్నాం.